ఇట్లా పొందించుకుంటూ వెళ్ళి మనకు కావాల్సినటువంటిదే మనం తీసుకుందాం. సాయంకాలం అయ్యేటప్పటికి 5:30 6 అంటే ప్రేయర్ టైం. ఊళ్ళో ఏం వినిపిస్తూ ఉంటాయట, సాయంకాలమునంతదీశమురజిత్సద్మస్వనద్దుభిస్వాయత్కాహళికా ప్రతిస్వనతదోపన్ పుంజగర్భం పునన్ మ్రోయున్ కేడివనిన్ కులాయగమన ప్రోత్తిష్టదంతఃసరస్థాయి శ్వేతగరుద్గరుత్పటపటాత్కారం ఉక్రేంకారమున్. ఒక బాట ఉంది, బాటకు ఒక పక్కన దేవాలయం, అంతే. పెద్దవాళ్ళు ఉన్న ఊరు చదువుకున్న వాళ్ళు, మిగతా ఊరంతా అటు ఇటు ఉన్నది ఆ ఊరు. ఆ దేవాలయం లోపల ఉన్నాయి ఎన్నో చెట్లు ఉన్నాయి, వరుస సంపెంగ చెట్లు అవి ఉన్నాయి. ఆ చెట్లు ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ చెట్లకి తిరిగి వస్తూ ఉండేటువంటి పక్షులు ఉన్నాయి, బాతులు హంసలు నీటి పిక్కలు ఇవన్నీ తిరిగి వచ్చి అక్కడ నుంచుని చెట్టు మీద నుంచుని ఇలా రెక్కలు తాచి టపటపా టపటపా కొట్టి అవతల ఎదురుకుండ దేవాలయంలో ప్రతిధ్వనిస్తున్నాయా ఈ శబ్దాలు అన్నట్లు దేవాలయంలో వాళ్ళు నగారాలు కేరీలు మోగిస్తూ ఉంటారట. అంటే స్వామి అర్చన సమయం ఉంది, సరిగ్గా ఇది అది ఒక టైంలో ఉంటాయి. తర్వాత ఈ పిట్టలు గొంతు తెరిచి క్రేంకారములు క్రేయము అని పెద్దగా అరుస్తాయట, కొన్ని పిట్టలు అరవగానే ప్రతిధ్వనిస్తుంది అన్నట్టుగా వాళ్ళు కాహళాలు ఊతారట. అక్కడ బాకాతోళ్ళు అనేటువంటివి దేవుడికి ఊతూ ఉంటారు. అంటే ఈ పిట్టలు అరుస్తున్నటువంటి కేకలు, ఈ పిట్టలు చేస్తున్నటువంటి రెక్కల శబ్దములు గుళ్ళో ప్రతిధ్వనిస్తున్నాయా అన్నట్టుగా సింకర్నైజ్ అయ్యి అదేటువంటి సమయానికి అవి ఇవి జరుగుతాయని చెప్పాడు. ఇంకా ఆ దేవాలయం ఊరికి గాలి, దాని నుంచి గాళ్ళు ఊరి మీదకి ఈ బజారు బాటలో ఉన్నటువంటి వాళ్ళ మీదకి వస్తాయట. పొలయున్ గాట్పులు ఉదంకాలయ వద అంభోజాక్ష వక్ష స్థూలస్య రహుస్రం మకరంద బిందువుల పణ్యారంపు పుణ్యంపు కంపుల తాపత్రయమీటి వీట నటన ప్రోద్యోగ సజ్జీభవత్ లలనాకైశిక ఇత కల్హారాళి చూడన్ వ్యసన్. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమంలో తపస్సులో ప్రవేశ అదే వస్తాయి. పోతన గారి తపస్సు ఒకటి వదిలిపెడితే మిగిలినటువంటి గ్రంథాలన్నీ చదివి 35-40 సంవత్సరాలు అయింది. ఈ మధ్య మళ్ళీ ముట్టుకోలేదు, అపచారం చేశాం అని చేత అక్కడక్కడ పద్యం మధ్యన గుర్తు రాకపోవచ్చును. ఫ్లైట్ వచ్చిందాక కానీ ఇప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది, చెబుతాను వినండి. పొలయం ఘాట్పురం, ఆ ఊళ్ళో గాలులు ఎలా ఉంటాయి, ఉదంగు మహాలయ అంటే ఉత్తరం వైపుగా తిరిగి ఉన్నటువంటి సింహద్వారం గల ఆ ఆలయం నందు, స్వామి ఆలయం నందు, అందులో విష్ణుమూర్తి యొక్క వక్షో తులసి వక్షస్థలమునందు ఎప్పటికప్పుడు పొద్దున సాయంత్రం వేరే వేరే తులసి మాలలు పూపుల మాలలు వేస్తారట. వేస్తే అప్పటికప్పుడు చెట్ల నుంచి కోసుకొచ్చినటువంటి పువ్వులతో మాలలు కట్టి వేస్తారు కనుక అలఘుస్రంగ మకరంద బిందువుల, దాని నుంచి ఆ తేనె బిందువులు చింది ఆయన శరీరం మీద, ఆ గోపాలస్వామి శరీరం మీద పడుతూ ఉంటాయట. ఆ వాసనల్ని తీసుకుంటాయట ఈ గాల్లో తీసుకుని ఈ తులసి ఆకుల యొక్క పరిమళములను తీసుకుంటాయట. తీసుకుని పణ్యారంపు పుణ్యంపు గంపుల తాపత్రయమీటి, అక్కడ నైవేద్యాలు పెడుతూ ఉంటారట. కృష్ణాలయం కాదు మొదలైనవి ఉంటాయి,
ఆ నైవేద్యాలు పెడుతూ ఉంటే వాటి పరిమళాలు కూడా తీసుకుంటాయి. వచ్చి ఇట్లా ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ అన్నిటి మీదుగా ప్రవహించి పెడుతూ ఉంటాయి. ఇది సాయంత్రాల పూట ఉదయం పూట ఊళ్ళో ఉన్నటువంటి వైభవం కింద కృష్ణదేవరాయలు చెప్పారు. అంటే కృష్ణదేవరాయల పరిపాలన కింద గ్రామములను ఈ రకంగా నిర్మాణం చేసి ఆయన రాశాడు, కానీ ఊరికే కల్పన చేసి రాసినవి కావు. ఇప్పటికి కూడా మనం హంపి విజయనగరం అనే సమీపంలో ఉన్నటువంటి పాడుబడిన పాతబడిన గ్రామాలు చూస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి. బాగుంది. నిష్ఠా నియమం కలిగినటువంటి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు. పవిత్ర గ్రంథం చదవని వాడు లేడు, ఎవడు యోగాభ్యాసం చేయని వాడు లేడు, ఎవరు వైరాగ్యం పొందని వాడు లేడు. అంటే ఎవరు సంసారం చేయటం లేదా? చాలా తప్పు సంగతి అన్నాడు. దానికి ఓ పద్యం రాశాడు. ఊరికే పద్యం చదివి మీకు అర్థం చెబుతాను, మిగిలింది మీరు అర్థం చేస్తారు. మలయపు గాలి రేలు వనమాలి విమాన పతాక గల్లు మంచు ఉలియ పసిండి మువ్వగమినొక్కొక మారు కదల్ప ఉనికి మిన్నలము తదీయ హేమ వర్ణాంచల చంపక శకలందు పక్షులు రొదసేయ కూడెద వేగెనని కూడుదురు అల్కలు దేరి దంపతుల్. కొత్తగా కాపరాలు పెట్టినటువంటి కొత్త దంపతులు ఉంటారే, వాళ్ళు ఓ పూట వచ్చే తెలివి పోయే తెలివే, ఇంకా స్థిరం అవుదుగా కాపురం. అంచేత ఊరికే చిన్న చిన్న విషయాల కోసం నిన్నమా మీ ఊరు వెళ్ళావు అని ఆయన, లేదా నిన్న మీ వాళ్ళకి ఏవో మొక్కదొన గంటలు పంపావని ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటారు. రాత్రి హాయిగా సుఖంగా బతకవలసింది బదులు రాత్రిపూట సుఖించవలసింది బదులు ఒక్కో రోజున అక్కర్లేనటువంటి విషయాలు పెట్టుకుని వాదించుకుంటూ ఉంటారట. ఇంతలోకి ఆ ఆలయంలో ఉన్నటువంటి స్వామి ఏం చేస్తాడట, ఒక్క మాట చిన్న గాలి ఆ ధ్వజస్తంభం మీదుగా ఒక్క మాట వదిలిపెడతాడట నవ్వుతూ నిశ్వాస. ఆ నవ్వుతున్న గాలి ధ్వజస్తంభం మీదుగా పెడితే చిన్న 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 మూవ్వలు ఉంటాయి ధ్వజస్తంభం నిండా, అవన్నీ ఒక మాట గల్లు ఎగురుతాయట. ఎగిరేటప్పుడు చుట్టూ చెట్ల నిండా పక్షులు కదండి, అవన్నీ గలగలగలగలగా లేస్తాయట. లేచేటి తెల్లవారుజాము అయింది అనుకుని వీళ్ళు దెబ్బలాటలు తీర్చేసి శుభ్రంగా ఉన్నారు. అంటే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమములతో కూడినది యోగాభ్యాసం కానీ మరొకటి కాదు. ఇటు పైన ఈ పద్యంలో ఉన్నటువంటి సూక్ష్మములైనటువంటి విషయాలన్నీ మీరు ఎవరికి వాళ్లే జాగ్రత్తగా గమనించుకుని ఊహించుకోండి. అసలు ఆ రకంగా పద్యం రాయటమే చాలు. ఆ ఊళ్ళో పెద్దలైనటువంటి వాళ్ళు తమ చేతనైనంత వరకు ఎవరన్నా ఊరు పెద్దవాళ్ళు వచ్చారని తెలిస్తే ఎదురేగి సాష్టాంగమెరగి ఊరు బయటికి వెళ్ళి వస్తున్నారని తెలిస్తే అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారట ఊళ్ళో వాళ్ళు. లేకపోతే మీరెంత పండితులైనా ఇంకో ఊరు ఎడితే మీకు గతేది హోటల్ సరోవరే కదా. అంటే పక్కన పంది మాంసం పెడుతూ ఉంటాడు, ఆ పక్కనే పళ్ళెంలో మీకు మామూలుగా పళ్ళు పెడుతూ ఉంటాడు. అంటే ఏ హోలీ కామన్ అండర్స్టాండింగ్ అన్ని ఊళ్ళల్లోనూ హిమాలయం దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఉంది. ఏ ఊరు మీదుగా పెద్దవాడు పెడుతున్నాడైనా సరే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఊరు బయటికి ఊళ్ళో ఇద్దరు ముగ్గురు వెళ్ళి అక్కడ సాష్టాంగం నమస్కారం చేస్తే ఏమొస్తుంది? మొట్టమొదటి లౌక్యంగా చూస్తే వీళ్ళు ఏ ప్రయాణం చేసినా తర్వాత అదే పొజిషన్కి కామన్ అండర్స్టాండింగ్ ఒకటి. రెండవది ఎవళ్ళెవళ్ళు ఏమేమి చదువుకున్నారో వాళ్ళు మన ఊరు మీదుగా పెడుతూ ఉంటే మనకు ఒక 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి మనకు తెలియని విషయాలు ఏమవుతుంటాయి. ఎన్ని చదువుకుంటే వస్తుంది, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటే వస్తుంది. కనుక ఎదురేగి సాష్టాంగమెరగి పాద్యం బిచ్చి అర్ఘ్యపాద్యాలు వాళ్ళకి ఇచ్చి నారికేళ్ల కటాసనములు నుంచి తీసుకొచ్చి మొట్టమొదట కొంకులతో అల్లినటువంటి ఆసనాలు వేసి తివాచిల్లంటివి మును పోకపొత్తి గుట్టిన దొప్పగమితో కూడా రంభా విశాల పర్ణములు పరిచి పెద్ద అరిటాకులు ఏం కొనక్కర్లేదు విస్తళ్ళవేమి అరటి చెట్లు ఉంటాయి అరిటాకులు తీసుకొచ్చి ఇచ్చి
అరటి ఇట్లో దొప్పలు కూర్చినటువంటి ఉంటాయి, ఆ దొప్పలతో తీసుకొచ్చి వేసి శాల్యన్న సామాన్ శాల్యన్న శాల్యన్నము సూపాద్య కుల్యాబహు వ్యంజన క్షీరదధులు అర్పణములు చేసి తమకున్నంతలో శుభ్రంగా అన్నం నెయ్యి పప్పు సమస్తం ఏది కూడా లోపం చేసుకోకుండా వచ్చినటువంటి వాడి అంటే ఆ దేశంలో ఆ జాతిలో అలా జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది, ఆ జాతిలో ఎవడెక్కడికి వెళ్ళినా అలాగే జరుగుతుంది. అంటే నేను కళ్ళారా చూశాను జర్మనీ దేశంలో ఎవడెక్కడికి వెళ్ళినా సరే అలాగే చేస్తారు. ఎలా చేస్తారా వీళ్ళంతా లక్షాధికారుల లేదు మనం అనుకోండి సామాన్య గృహస్థులే, వీళ్ళకి ఎలా సాధ్యం నాకు ఆశ్చర్యం వేసింది. మొదట్లో అంటే నేల మీద కాలు మిమ్మల్ని పెట్టనివ్వరు, ఏమీ లేదు. మూడు రోజులు మీరు పొరుగురులో ఉంటే మీకు దమిడి ఖర్చు అవ్వదు, ఎట్లా చేస్తారు అంటే వీళ్ళకి కూడా మూడు రోజులు పొరుగురులో ఉంటే దమిడి ఖర్చు అవుతుంది, జాతి లక్షణం అది. అంచేత లక్షలు ఉండక్కర్లేదు, ఏముండక్కర్లేదు, మామూలే. అంటే దరిద్రం మనస్సులో ఉంటుంది కానీ వస్తువుల్లో ఉండదు, డబ్బులోనూ ఉన్నాం. కనుక భారత జాతికి దరిద్రం ఇప్పుడు ఎక్కడుంది, కేవలం ఎవడన్నా ఇంటికి వచ్చాడంటే ఎట్లాగ రా అనేటువంటి దాంట్లో ఉంది తప్ప ఇంకేం లేదు. అసలే పిల్లలతో భార్యతో దోస్తూ ఉండగా వీళ్ళకే సరిపోకపోతే ఎవడికి వాడు అలా జాగ్రత్త పడుతూ ఉంటే ఎవడికి ఎక్కడికి వెళ్ళినా అన్నం పుట్టదు, మంచినీళ్ళు పుట్టం అంతే. అండ్ దట్ ఈజ్ ఇండియా. నాకు అంటే చాలా రోజులు ఆశ్చర్యం వేసింది. తర్వాత ఇంకో పాయింట్ నాకు కొన్నాళ్ళు అర్థం కాలేదు. బెల్జియంలో కానీ ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ పెడితే ఇదెంత అంటే 4 రూపాయలు, ఏమి సందేహం లేదు. పెరుగు డబ్బా ఎంత, 5 రూపాయలు. ఏది ఒక మనిషి ఆ పూటకు కావాల్సిన పెరుగు. అమ్మనాయన దోపిడి అనిపిస్తుంది, అలా కాదు. దోపిడీ ఎప్పుడంటే ఇక్కడ పొలంలో పండిద్దాం అని అనుకున్నటువంటి వాడి చేత కొనిపించవలసినటువంటి మెన్యూర్స్ ఇతర దేశం నుంచి వచ్చి అలా కొనిపిస్తే దాన్ని దోపిడీ అంటారు. చూసారా ఆ పై దేశాల్లో ఎవడూ పిచ్చిముండకూడదు కాదు అలా కొనటానికి. ఆ దేశంలో మెన్యూర్స్ ఫ్యాక్టరీ పెట్టి అది ఆ దేశంలో దాని తాలూకు ఆదాయం దాని పెట్టుబడిని దాని లాభాలు వస్తూ ఉంటేనే కొంటాడు, లేకపోతే క్షవరం చేసి పంపిస్తాడు ప్రతి దేశంలోనూ. అలాగే రొట్టె ఎంత, ఒక మనిషిగా పూట సరిపోతుంది, 25 రూపాయలు. క్షురకర్మ ఎంత, 75 రూపాయలు. ఇంకా వాళ్ళు బతికేది ఏమిటి అనిపిస్తుంది, ఏమీ కంగారు లేదు. ఈ 25 రూపాయలు 75 రూపాయలు అనేటువంటివి ఉరికే కాగితం మీద వేసుకునేటువంటి నాటకములు, అట్లనే కరెన్సీ అని అంటారు. కానీ ఎక్కడ తిరుగుతుంది, వాళ్ళ మధ్యనే తిరుగుతూ ఉన్నది. ఒక భారతీయుడు దౌర్భాగ్యుడు, వీళ్ళ మధ్య తిరగదు. అంటే డబ్బు వస్తే మనుషుల్ని కొనడానికి ఇంకో దేశం నుంచి రావాలి, వస్తువు పెడితే డబ్బుతో ముడిపోయి ఇంకో దేశానికి వెళ్ళాలి. తేడా ఎక్కడుందో మనం గమనించుకుంటానికి సచ్చినా తీపెట్టినా దొరకదు. జాతి నశించిపోయిన తర్వాత కూడా, జాతి ఉన్నప్పుడే దొరకట్లేదు మనకి, జాతి నశించక ఇంకేం దొరుకుతుంది. తేడా చూసారా ఎకనామిక్స్. కనుక ఇప్పుడు మన యూనివర్సిటీస్లో నేర్చుకుంటున్న ఎకనామిక్స్, ఎకనామిక్స్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్స్ తప్ప ఎకనామిక్స్ కాదు. అది కోపడకండి, ఏమన్నా పాయింట్ ఉంటే చెప్పండి మీరు లేచి, ఎవరన్నా మొహమాట పడద్దు. ఇప్పుడు మనం యూనివర్సిటీస్లో చదువుకుంటున్నది ఎకనామిక్సా నాన్ సెన్సా, అసలు ఎలా బతుకుతున్నారు ఇంత ఖరీదుతో పెట్టి. ఇంత ఖరీదు ఏం లేదు, ఆయన అమ్మేది అంతే ఖరీదు, ఈయన అమ్మేది అంతే ఖరీదు, నేనమ్మేది అంతే ఖరీదు, ఈయన ఉద్యోగం చేసేది అంతే ఖరీదు. ఎక్కడ తిరుగుతుంది దేశ సంపద, దేశంలో మనుషుల మధ్య ఎక్కువ చురుకుగా తిరగటాన్ని ఎక్కువ ఖరీదు పెట్టడం అంటారు ఆ దేశాల్లో. ఈ దేశాల్లో దేశంలోంచి వస్తు సంపదని సాడించి లాగేసేసుకుని ఒక తను దానటాన్ని ఖరీదు అయిపోయింది తిరగటం అంటారు. దానికి దీనికి ఏనుగకి పీనుగకి ఉన్నంత తేడా. ఇండియన్ ఎకనామిక్స్కి రియల్ ఎకనామిక్స్కి తేడా అది. కనుక ఎప్పుడూ సాధ్యమే దేశంలో సరైనటువంటి దారిద్ర్యం లేకపోతే. దారిద్ర్యం ఎక్కడ ఉంటుంది, ఇది పావర్టీ 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 అంటే మసిబూసి మారేడుకాయ చేయటం కోసం అని చెప్పేటువంటి దొంగ కబుర్లు 50 ఏళ్ల నుంచి చెబుతున్నారు పావర్టీ పావర్టీ అని.
మన దేశంలో ఉన్నటువంటి నదులు ఏ దేశంలోనూ లేవు. మన దేశంలో ఉన్న సారవంతమైన భూములు ఏ దేశంలోనూ లేవు. పావర్టీ అంటే ఏమిటి? మన దేశంలో ఉన్నంతమంది ఇడియట్స్ ఏ దేశంలో లేవు. అదొక్కటే పావర్టీ. పావర్టీ అంటే ఏమిటండి? అంటే వీ డోంట్ వాంట్ టు వర్క్, వీ వాంట్ టు బి పర్చేస్డ్, అది పావర్టీ అంటే. అంటే నీతి జాతి లేకపోవటం అంటే మారల్ పావర్టీ. అదొక్కటే, మిగిలిన పావర్టీ ఉండవు. ఎందుకంటే చాలా చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్న దేశాలు మిగిలినవి. కానీ నోటి నిండా అన్నం తింటారు, అతిథి వస్తే ఇంత పెడతారు. హాస్పిటాలిటీ ఫ్రాన్స్లో చూడండి, బెల్జియంలో చూడండి, జర్మనీలో చూడండి. ఏమి హాస్పిటాలిటీ? ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడంటే ప్రాచీన రోజుల్లో మన పుస్తకాల్లో కనిపిస్తాయి భారతదేశంలో ఎలా అతిథులు పూజించేవారో, ఇప్పుడు ఆ దేశాల్లో కనిపిస్తున్నాయి. కృష్ణదేవరాయలు అది చూపించాడు. వాళ్ళకి ఉన్నంతలో శుభ్రంగా భోజనం పెట్టి వార్చిన పిరప సంవాహన అంఘ్రుల కోనరిచి తాంబూల మొసగి కూర్చోబెట్టి ఒక రెండు నిమిషాలు అయినా సరే వాళ్ళ పాదాలు ఒత్తుతారట, చదువుకున్నారు పెద్దవాళ్ళు అని చెప్పి అని వాళ్ళకి తాంబూలం అది ఇచ్చి కుశలం అడిగి పోయేదామన్న వాళ్ళు చెప్పదలుచుకున్నారు. మంచి ముక్కలు చెప్పి మేము పెడుతున్నామండి, ఏదో ఇట్లా యాత్రకు ఎడుతున్నాం అని అంటే దవ్వనిచి ఆ ఊరు పొలిమేర దాకా పంపించి వెనక్కి తిరిగి వస్తారన్నాడు. ఇది పద్ధతి, అంటే బిహేవియర్. అందుండు అట్లాంటి ఊళ్ళో ఉన్నట్టు ఆయన. ద్వయ సద్మ పద్మవదను ఆయనకి ఏదో గురువు గారు అది ఇది అని చెప్పకుండా ఏదో ఇచ్చాట మంత్రం, అది అలా చేసుకుంటూ ఉంటాడు. ఆ మంత్రం పేరేమిటి? ద్వయం. ఒక గురువు ఒక్కో శిష్యుడికి వాడికి కావలసిన మంత్రం ఇస్తాడు. ద్వయ మంత్రం అంటే వైష్ణవ మంత్రం. ఈ రెండు కలిపి ద్వయమంత్రం అంటారు. అది వాడికి ఇచ్చారు. గురువులు శిష్యులకు వాడికి కావలసినటువంటి మంత్రం చూసి జాగ్రత్తగా ఇచ్చేవారు. ద్వయ సద్మ పద్మవదనుడు. ద్వయమంత్రానికి సద్మం అంటే నివాసం అయినటువంటి, పద్మం వంటి ముఖం కలిగినటువంటి వాడు అంటే ఎల్లప్పుడు కూడా ఎవరినో ఏదైనా మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు, లేకుండా ఉంటే ఇది ఉచ్చరించుకుంటూ ఉంటాడు. ఆయన చేసే పరిస్థితి ఏదన్నాడు. యోగాభ్యాసానికి మొట్టమొదటి కావాల్సింది అభ్యాస వైరాగ్య త్యాం వా తన్ నిరోధ. అప్లైడ్గా చెబుతున్నాడు. అందుండు యసద్మ పద్మవదనుండు అద్వందుడు. ఆయన మొహం చూస్తే ఒక రోజున అన్హ్యాపీగా ఉన్నట్టు, అదే అదేంటి ఎప్పుడు ఊరాగే ఉంటాడు అన్నాడు. ఊరికే అలా పెడతాడు ఆ మొహం, అదేం లేదన్నాడు. అంటే ఒక రోజైనా బాగుండకుండా ఏదన్నా ఆయన అన్నాడు దెబ్బలాడు కూరండి, అదేం లేదన్నాడు. ఏమండి ఆ పతంజలి అంటే నోర్మై అనే రోజు ఒక రోజైనా ఉంటుంది అంటే ఆయన ఆవిడ దెబ్బలాడుకుని బయటకు వస్తున్నాడు అనమాట గురువుగారు. వస్తుంటే శిష్యుడు వాడికి ఏం తెలుసు అయ్యగారు అమ్మగారు దెబ్బలాడుకున్నారనే బయటకు వస్తూ ఉండగా పతంజలి అంటాడు పాపం అనేటికి గురువు గారు ఎవరు కల్లా ఏం చెప్పారు శమరమాది గుణములు కలిగి ఉండాలి, కష్ట సుఖాల్లో ఒకటిగా ఉండాలి అన్నవాడు నోర్మయ్ అన్నాడు. అమ్మ నోర్మయ్ గారు గురువు అది కానీ ఈయన అద్వంద్వుడు. ద్వంద్వములు లేవు అంటే సుఖము కానీ దుఃఖము కానీ లేవు. ఓ రోజున మొహం చాలా ఎక్కువ కళగ, హృదయం తక్కువ కళగ అంటే పూర్ణ అమావాస్య అట్లాంటివి ఏం లేవన్నాడు. తర్వాత స్నానం చేస్తూ ఉంటాడు, తెల్లవారుసామున వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇది చలికాలం అని కానీ ఇది వేడి కాలం అని కానీ ఏమి లేదు, శీతోష్ణములు ఏమి లేవు. అవి అద్వంద్వుడు అంటే అద్వంద్వుడు. అశ్రాంత యోగాంధోబద్ధ మధుద్విషద్విరదుడు. అశ్రాంతం అంటే ఎల్లప్పుడు కూడా ఒక మదపు తేనుగని మంచి ఇనప గొలుసుతో కట్టేసి ఉంచేటండి. ఎందుకంటే మదపు తేనుగు బ్రాహ్మడికి ఏమిటా మదపు తేనుగు అంటే ఓ చోట ఉండదు గందరగోళం అది. అంటే
నారాయణుడు అనేటువంటిది మొదపుటేను. అంటే మనసులో ధ్యానం చేద్దామంటే పుస్తకం దారిపోతుంది, మైండ్ అక్కడ నిలవదు. అట్లాంటిది మొదపు దేనుని కట్టాడు రామకృష్ణుడు కూడా. అలాగే అన్నాడు కాశీపట్టణం యువకు, దుంటినామక గజాలనంబు, దుంటి విఘ్నేశ్వర స్వామి ధ్యానం చేస్తే నిలవడంటారు, ఇక్కడ గుందగా బాతేసి కట్టేస్తారు, ఎక్కడికి పోతాడు అన్నాడు కాశీ. ధ్యానం పద్ధతుల్లోకి తీసుకెళ్తాం కనుక నారాయణుడు అనేటువంటి మదపుటి అనుకుని అశ్రాంత యోగ అందుబద్ధ మధుద్విషద్విరదుడు. అశ్రాంతం అంటే ఏమిటి? ఎడతెగని రాత్రిం పగళ్ళు సంవత్సరముల తరబడి పదుల సంవత్సరముల తరబడి ఒకే ఉత్సాహంతో చేసుకున్నటువంటి యోగాభ్యాసం అనేటువంటి ఇనప గొలుసుతో బంధించిరి. అశ్రాంత యోగ అందుబద్ధ, అందు అంటే ఏంటి? గొలుసు. యోగం అనేటువంటి అందు చేత బద్ధ మధుద్విషత్ అంటే మధుసూదనుడు అనేటువంటి జ్వరదుడు అంటే మధుపుటేనికి గెలవాలి. అందుచేత ముఖాన ఈ ద్వంద్వాలకు ఇందువలే కనిపించవటండి ఆయనకి అన్వర్థాభిధానుండు. అయితే మనస్సులో ఎప్పుడు కూడాను ఎవరు ఉంటారండి? విష్ణువు. అయితే వారి పేరు ఏమిటండి అని ఇంకా పేరెందుకు చెప్పడం? సరిగ్గా పెట్టారు పెద్దవాళ్ళు అన్నాడు. అన్వర్థాభిధానుండు అంటే సార్థకమైన నామం గలవాడు విష్ణు చిత్తుడు. ఎలా ఎలా పెట్టారో తెలియదండి ఆ తల్లిదండ్రులు అన్నాడు. విష్ణువే చిత్తముగా కలవాడు, అది ఎలా సిద్ధించింది? వాడికి ఎలా తెలిసి పెట్టారు? ఏమిటి ఆశ్చర్యం? ఏదో పెట్టారు పేరంటే, పెట్టారంటే ఎట్లా? వాడి పేరు కాళిదాస్గా అంటే ఒక అక్షరం కూడా రాయటం కాదు కదా, చదవటం కూడా రాదనుకోండి కవిత్వం. కాళిదాస్ ఏంటి దిక్కుమాలండి? మాధవతి కాళిదాస్ గారి నుండి ఎవరు లీడర్ గారు బాపట్ల మాధవతి సత్యం లేడు, వాడు ప్రధాన గారు. నేను చిన్నతనంలో ఇప్పుడు మా నాన్నగారు కాళిదాస్ గారు వీళ్ళంతా కూడా సాయంత్రం కూడా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే చిన్నప్పుడు మా నాన్నగారు వాగర్భావ్యో సంతో కాళిదాస్ కవ్యాలు నోటికి చెప్పారు. కాళిదాస్ గారు ఇంటికి వెళ్తున్నాడంటే నాకు ఇది చిన్నతనం ఆయన, తర్వాత తర్వాత పెద్దవాడాక ఈయన ఏం రాయలేదా అనిపించేది. అలా కాకుండా ఆచార్యుల గారు అంటారు, ఆచార్యులు ఉండదు కదా, ఆచార్యులు అని పేరు. అలాగే సోమయాజులు వారు, సోమయాజం చేశాము పెట్టాము. శాస్త్రి, శాస్త్రాలు చదివితే శాస్త్రి అన్నారు. ద్వివేది అంటే రెండు వేదాలు చదువుకుండా కనీసం, త్రివేది మూడు, చతుర్వేది అవసరం. ఇవన్నీ పేర్లు మామూలుగా ఉంటాయి. అంటే వాడు ఎవడో చదువు ఉంటాడు పాపం, వాడి మనవడు మునివనోడు అక్కడికి వచ్చి ఇప్పుడు నలుసల్లి ఇక్కడ పడి ఉంటాడు. అన్వర్థాభిధానుడు ఉరుచందో బృంద తదంతవాగపటన నిత్యంద సంజాత తద్జన్య అస్పంద మధు అద్వైత సుసంవిధాలయుడు. గురువుగారి దగ్గర ఒక కరుణామయమైనటువంటి విషయాన్ని పొందాడు ఆయన. అదేం పొందాడో చూస్తున్నాడు. ఛందో బృందములు అంటే వేదముల సమూహములు. ఏరా బాయ్ వేదాలు చదువుతా అన్నట్ట గురువుగారు. నవేట శిష్యుడు. తదంతములు అంటే వేదాంతారం అంటే ఉపనిషత్తులు. ఏరా ఉపనిషత్తులు చదువుతా, తైత్రీయం చదువుతా, ఈశావాస్యం చదువుతా, వాటి కామెంటరీస్ వ్యాఖ్యానాలు చదువుతా, ఘటవత్ పటవత్ రజ్జు భుజంగవత్ అంటే పరబ్రహ్మ ఎవడు, వాడు ఎట్లా ఉంటాడు, వాడు ఏ రంగులో ఉంటాడు, వాడి నిదర్శనం ఏమిటి, జీవాత్మకి పరమాత్మకి, జీవాత్మ పరమాత్మకి ఏమిటి, మేనల్లుడా అల్లుడా, ఇవన్నీ చెప్తావా, నేర్చుకుంటావు రా బాయ్ అన్నట్ట గురువు గారు. మాట్లాడు మాట్లాడబోతే చెప్పలేదు గురువు, వీడికి నేర్పలేదు సార్, వాళ్ళు ఎవడో చెప్పండి అన్నది చెప్పేశారు వాడికి గురువు. వీడికి చెప్పలేదు, తదంతవా అపఠనా చదవలేదు. చదవకపోతే సంజాత తజ్జన్య నిస్పందద్వైత సుసంవిధాలడియాడు. దాని వలన ఆ గురువునికి అనుగ్రహించినటువంటి అనుగ్రహంతో ఇంద్రియము మనస్సు ఈశ్వరుడు, మనస్సు ఈశ్వరుడు ఇతరం కదండి. అబద్ధాలు నేను నిజం నేను అని కదా యోగాభ్యాసంలో
ఇది ద్వైతం అంటే రెండుగా ఉంటాం. నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు, ఇది తొలగిపోయినటువంటి సుసంవిత్ అంటే చక్కని వెలుగు అన్నాడు. వెలుగై ప్రసరిస్తుంది నీ ప్రజ్ఞ అన్నాడు పతంజలి. అది నీకు వచ్చింది. గురువుగారు చెప్పారు చూసి అక్కడికి పట్టి చూశాడు. ఏమన్నా కదులుతాడేమో నేరా వేదాలు చదువుకుంటా అంటే ఆయన చెబితే చదువుకునేవాడు, అన్ని చచ్చినట్టు చదువుకునేవాడు, చెప్పలేదు చదువుకుంటావా అని అడిగాడు. సివివి గారు ప్రేమి నమస్కారం మాస్టర్ సివివి చేసుకుంటురా అన్నిటికీ ఇది అన్నారు. అంటే వాడు డబ్బులు చేస్తానోనండి అన్నాడు. అయితే రాసుకో జీవితం. నమస్కారం మాస్టర్ సివివి హెల్త్ అడ్జస్ట్మెంట్ ప్రస్తావన భయం వేస్తానండి మృత్యుంది దానికి ఏ చెప్పాడు ఏదో ఎనర్జీ మాలోకి గ్రో అవుతూ ఉండేది వీడు. నమస్కారం బాగుంది గురుగారు. మా ఊళ్ళో పేర్లు ఎక్కువనే తేలి గుడితేన కార్పియన్ బయట అడ్జస్ట్మెంట్స్ నమస్కారం తగ్గుతున్నాయి చెబుతుంటే తగ్గుతున్నాయి. పాము గారు ఇస్తే నేను అంటే స్నేక్ బయట అడ్జస్ట్ కళ్ళకి దబ్బులు వస్తూ ఉంటాను. ఉపశమనం వ్యాధి ఉందండి మెమోరియా బ్రీదింగ్ బోరింగ్ రెక్టిఫికేషన్ రెగ్యులేషన్ అడ్జస్ట్మెంట్ తగ్గుతున్నాయి. ఇట్లా నేర్చుకునేటికి ఈ మెయిన్ వీడికి రోజు చేస్తున్నాడు. మరి ఎవరికైనా పని చేయాలంటే రోజు పేనాలి కదా మంత్రం. 500 600 అయినాయి అన్ని అయిన తర్వాత గురువు గారు రోజు ఇవన్నీ చేయాల్సిందేనా అని అక్కర్లేదు గారు. ఎడదో రెండేళ్ళో వాడు నానా హంగామా పడ్డాడు వాడితో అప్పుడు అక్కర్లేదు గాలి తీసేసినట్టు అయింది. అదేంటండి అన్నట్టు ఇది అక్కర్లేదు మరి ఎందుకు చెప్ప నువ్వు అడిగితే చెప్పాను. వీళ్ళతో వచ్చిన పేజీ అది వీడు అడుగుతున్న దురద నంతసేపు వాడు గోకుతూ ఉంటాడు అది చెప్పడం అనేటువంటి నేనే చేయి నువ్వు అడిగితే చేయి ఇంకా 90 అడిగితే 90 చూస్తా అన్నాడు. భార్య డెలివరీ రావడం లేదనుకోండి బైక్ డెలివరీ అడ్జస్ట్మెంట్ డెలివరీ అవుతుంది దానికి ఏమిటి ఇల్లు కట్టదు. 5 ఏళ్ళకి ప్రయత్నిస్తున్నా ఇల్లు కట్టుకుందామని చేతగా లేదన్నాడు ఆయన. కూర్చోబెట్టేది ప్రేయర్ ఇచ్చాడు హెడ్ క్వార్టర్స్ అడ్జస్ట్మెంట్ అన్నాడు రెక్టిఫికేషన్ అడ్జస్ట్మెంట్ 6 నెలలు ఇల్లు కట్టేశాడు కట్టాను గురువు గారు హెడ్ క్వార్టర్స్ వచ్చింది అన్నాడు. హెడ్ క్వార్టర్స్ కాదు గైడ్గా ఇదివరకే కట్టగలిగినటువంటి లక్షణం నీ దగ్గర ఉంది కానీ నీ హెడ్లో క్వార్టర్స్ వంకర ఉంది. ఇల్లండి వాడు హెడ్ క్వార్టర్స్ అంటే ఇల్లు అనుకున్నాడు. సివివి గారు చెప్పారు హెడ్ క్వార్టర్స్లో కొంచెం పెట్టి ఉంది బుర్రలో ఆ దానికోసం చెప్పాను హెడ్ క్వార్టర్స్ రెక్టిఫికేషన్ అడ్జస్ట్మెంట్ అని. ఇది సర్దుకుంది అక్కడ ఇల్లు కట్టావు అంతే కానీ అక్కడ కాదు వంకర అక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది బుర్రలో అన్నాడు. అదే సార్ ఇక్కడ ఉందా అని అప్పుడు చూసుకున్నారు ఇవన్నీ అలాంటివి. ఏ గురువు అయినా సరే ఏ శిష్యుడు అయినా సరే కాస్త ఇక్కడ పొరపాటు పడ్డారని దెబ్బతినేస్తాడు ఏం లాభం లేదు. అందుకని ఛందో బృందములు అంటే వేదముల సమూహములు తదంతా అంటే వేదాంతములు అంటే బ్రహ్మసూత్రములు వాటి అర్థములు ఇవన్నీ కూడా అపఠన సంజాత చదవకుండానే కలిగినటువంటి మన భారతంలో కూడా ఆది పర్వంలో మొట్టమొదటిలో ఒక కథ ఉంది. కవిత్రయం వాళ్ళు కరణీకం చేసి ఎత్తేసినటువంటి భారతంలో 1/3 మిగిలిన చెత్త 2/3 ఇప్పుడు మనం తెలుగులో చదువుకునే భారతం కోపడకండి. అందులో ఆ మొదట వాళ్ళు ఎత్తేసినటువంటి దాంట్లో ఒక గురువు శిష్యులకి పాపం పాఠాలు చెబుతూ ఉండేవాడు, వేదం చెబుతూ ఉండేవాడు, ఉపనిషత్తులు చెబుతూ ఉండేవాడు, శాస్త్రం చెబుతూ ఉండేవాడు, అన్నీ చెబుతూ ఉండేవాడు. ఒక శిష్యుడు ఉండేవాడు కొంచెం అమాయకంగా ఉండి ఏది చెబితే అది చేస్తూ ఉండేవాడు అని తల ఎత్తి పోనీ ఇది అయినా గురువు గారు లేకపోతే నాకు ఇది చెబుతారా అని అడగటం లేదు. వాడు 10 ఏళ్ళు ఉన్నాడు ఆ గురువు దగ్గర. 10 ఏళ్ళు కూడా ఒరే అగ్నిహోత్రం చేయి పోయి అంటే చందం తీసుకురా నెయ్యి